వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. నిజాలన్నీ గుదేలుద్దాం, అబద్ధాల బట్టలు ఉడగొడదాం, వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం. ఎనకటికి దొంగల కొండి పెట్టేటోడు ఒకడు ఉండేదంట. గజ దొంగలంతా కలిసి వాళ్ళ కొండి పెట్టేటోని తీసుకొచ్చి రాజ్యానికి రాజును చేసిండంట. వాడు ఊకుటడాయిగా ఉన్నదంతా దొంగలకే ఉడిచిపెట్టినంట. ఇగో గీ కింది ముచ్చట చూస్తే మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది, ఒక్కసారి చూడురి. గీ ముచ్చట మోడీ జాంజబ్బా గుజరాత్ ఆదాని గురించి నిన్న మొన్న పేపర్లలో చూసే ఉంటారు కదా. మోడీ సారు మరో 30 ఏండ్ల పాటు ఆహార ధాన్యాల నిల్వ కాంట్రాక్టు ఆదానికి అప్ప చెప్పిండు. దీనికోసం అక్షరాల 700 కోట్ల రూపాయలు ఆదానికి భారత ప్రభుత్వం విడుదల చేసిన విషయం కూడా మనం మీడియాలో చూసినాం. గా ముచ్చటను ఆదాని అఫీషియల్ వెబ్సైట్ దగ్గర నుంచి షురూ చేద్దాం. ఇగో ఆదాని అఫీషియల్ వెబ్సైట్ లో గిట్లా రాసింది, రైతులు పండించే ధాన్యాన్నంతా నిల్వ చేసే ప్రత్యేక ఒప్పందం మోడీ ప్రభుత్వం చేసిందని అఫీషియల్ వెబ్సైట్ లో ప్రకటించిండు ఆదాని. దీనికోసం మోడీ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసిందని వెబ్సైట్ లో రాసుకొచ్చిండు. ఇదంతా బయటకు పొక్కడంతో మా ఆదాని కంపెనీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ అదే వెబ్సైట్ లో మళ్ళా రాసి పెట్టిర్రు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఆదాని కంపెనీ పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 570,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది. ఇంతటితో ముచ్చట ఒడవలేదు. బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్లలో మరో 400,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఆదాని కంపెనీ తిప్పలు పడుతుంది. ఇక ఈ నివేదికను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ముంబై కూడా సమర్పించింది. గాముచ్చట కూడా వెబ్సైట్ లో పెట్టింది అనుకో రాదు రే. ఈ నివేదికలో ఏఏఎల్ఎల్ అనే కంపెనీ ఉందని, ఈ కంపెనీకి మోడీ ప్రభుత్వ పాలనలో 2016లో ఒక మైలురాయి పడిందని, అప్పటి నుండి ఈ ప్రణాళికను తయారు చేస్తుందని వెల్లడించుకుంటూ వచ్చింది. అయితే ఎట్టెట్లా జరిగిందో మనం చూద్దాం. 2016లో ఏఏఎల్ఎల్ కంపెనీ గురించి ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఏపీ సెజ్ ప్రాథమిక విశ్లేషణ అందించింది. 2017-18లో నిర్వహణకు సంబంధించిన ఏపీ సెజ్ వ్యూహాత్మక వ్యాపార ప్రణాళిక తయారు చేసింది. మళ్ళా ఇదే సంవత్సరంలో కొత్త ఒప్పందాలతో ఏఏఎల్ఎల్ ఒక పెద్ద వ్యాపార సంస్థగా మారింది. ఇక అదే 2017-18లో వ్యాపార వ్యూహాన్ని, నిర్వహణ వ్యాపారకరమైన ప్రదేశాన్ని, గుర్తింపును ఏఏఎల్ఎల్ కంపెనీ సమీక్షించింది. ఇక 2019లో కలిసి పనిచేయడానికి బదులుగా వ్యాపార ప్రణాళికను వేగవంతం చేయడానికి ఏఏఎల్ఎల్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక 2020 లక్ష్యం ఏంటంటే 7 లాజిస్టిక్ పార్కులు నిర్మించాలి, 900,000 చదరపు అడుగుల సామర్థ్యం గల గిడ్డంగులను ఏర్పాటు చేయాలనేది 2020 లక్ష్యం. అందులో భాగంగా అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి. ఇక మోడీ ప్రభుత్వానికి ఆదానికి మధ్య ఉన్న బలమైన లింక్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పటికైనా గుర్తించరా? ఇందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటోది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తి పరిణామాన్ని మనం టన్నేజ్ అంటాం. ఈ టన్నేజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల నుంచి కూడా దీనికి హామీ ఉంటది. ఇక రెండోది ఏంటంటే ఆదాయం టన్నుకు రూపాయలలో కనీస హామీ ఇచ్చిన టన్నేజ్ మీద ఆధారపడి ఉంటది. మరి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం, రైతులకు కనీస మద్దతు ధర లేనప్పుడు ఆదాని కంపెనీకి టన్నుకు చెల్లింపు గ్యారంటీ ఎందుకు ఉండాలి? ఈ గిది మోడీ మ్యాజిక్ అంటే. ఇక మూడోది ఏంటంటే టన్నుకు ధర పెంపును అనుమతించేసారు. ఈ పెంపు కంపెనీకి అనువుగా ఉంటది. ఇక ద్రవ్యోల్బణానికి లింకు చేసిన ఫార్ములా మీద ఆధారపడి ఉంటది. ఇక నాలుగోది ఏంటంటే ఈ ఒప్పంద కాలం 30 సంవత్సరాలు, అంటే భారతదేశ జనాలంతా ఆకలితో చచ్చే వరకు, ఇప్పుడున్న మధ్య వయస్కులు చచ్చిపోయే వరకు ఈ ఒప్పందం కొనసాగుతుంది అన్నట్టు. ఇక లాస్ట్ ఐదోది ఏంటంటే తమ సీక్రెట్ లక్ష్యాలకు రూపం ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఇప్పటికే గీసిన స్కెచ్ గిది. ఇప్పుడు అర్థమవుతుందా రైతులు ఎందుకు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు మోడీ మంకుపట్టు పట్టి చట్టాలను రద్దు చేయనంటున్నాడో? ఆదాని గుజరాతీ, మోడీ గిట్ల గుజరాతే. మోడీ గెలుపు కోసం 2014 నుండి ఇప్పటిదాకా ఆదాని చాలా ఖర్చు చేసుకుంటూ వస్తుండు. ఒక రకంగా మోడీకి ఆదాని రైట్ అండా, లేకపోతే ఆదానికి మోడీ రైట్ అండా అనే డౌట్ దేశానికి వస్తట్టు చేస్తున్న వీళ్ళు. అందుకనే ఈ దేశం కడుపు నింపాల్సిన ఎఫ్సిఐ నిల్వల వ్యవహారాన్ని 30 ఏండ్ల పాటు ఆదానికి ఇచ్చేనే ఇచ్చేసిండు మోడీ సారు. ఇదంతా ఏదో కాకతాళీయంగా అనుకోకుండా జరిగింది అనుకుంటారా? అనుకుంటే మీ ఇష్టం. ఇక దీనిపై మీరే ఆలోచించరు. మీ మద్దతు రైతుకి ఇస్తారో లేకుంటే మోడీకి ఆదానికి ఇస్తారో అది ఇక మీ ఇష్టం. ఒక్కసారి మాత్రం మళ్ళీ ఆలోచించరు.